మా రొయ్యేరాజు వీడియోలను మిస్ అవ్వకుండా చూడటానికి రొయ్యేరాజు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కండి. అందరికీ నమస్కారం. మన ఉమెన్స్ ఇన్ వెనామీ కల్చర్లో భాగంగా ఈరోజు ఈ వీడియోలో రొయ్యల సాగులో మినరల్స్ ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాం. రొయ్యలు సముద్ర జీవులు కాబట్టి ఇవి ఎదగడానికి మినరల్స్ అనేవి ఎంతో అవసరం. ప్రస్తుతం మన రొయ్యల సాగుని అధిక డెన్సిటీతో చెరువులో సాగు చేస్తున్నాం కాబట్టి మినరల్స్ ని వాడుకోవాల్సి ఉంటుంది. రొయ్యలు మౌల్టింగ్ అవడానికి, గ్రోత్లు వేగంగా ఉండడానికి ఈ మినరల్స్ తోడ్పడతాయి. ప్రస్తుతం ఆక్వా సాగు ఎక్కువగా విస్తరిస్తున్న సమయంలో ఆర్గానిక్ మినరల్స్ వాడుకోవడం ద్వారా చెరువు, నేల, నీరు, పర్యావరణం ఆరోగ్యకరంగా ఉంటాయి. ఆర్గానిక్ కాని మినరల్స్ ని ఎక్కువగా వాడుకోవడం వల్ల చెరువులో నీటి నాణ్యత లోపించే అవకాశం ఉంటుంది. ఈ మినరల్స్ ని పిల్ల వదలబోయే ఒక రోజు ముందు మరియు పిల్ల వదులుకున్న ప్రతి వారం రోజులకు ఒకసారి ఇచ్చుకోవాలి. ఇక మేము మన యూనివర్సిటీలోని చెరువులు గోల్డ్ మిన్ ని ప్రతి వారం ఎకరానికి 10 కిలోల చొప్పున నానబెట్టుకుని నీటిలో ఇస్తున్నాము. అలాగే మౌల్టింగ్ సమయాల్లో కేజీకి 20 గ్రాముల చొప్పున ఫీడ్ తో పాటుగా ఇస్తున్నాము. ఈ గోల్డ్ మిన్ వల్ల మేము మా రొయ్యల్లో సమయానికి మౌల్టింగ్ అయ్యి మంచి గ్రోత్ లను చూస్తున్నాము. రొయ్యల్లో బెండ్లు రావడం కాని వైట్ మజిల్ ఏర్పడడం గాని జరగలేదు. గోల్డ్ మిన్ వల్ల మా చెరువులో 50 కౌంటు కేవలం 70 రోజుల్లోనే రావడం జరిగింది. మరి మీరు కూడా మాలాగే మీ రొయ్యల్లో మంచి గ్రోత్లు పొందడానికి 100% ఆర్గానిక్ అయిన గోల్డ్ మిన్ మినరల్ ని ఉపయోగించండి. మరిన్ని వివరాలకు మా రొయ్యరాజు టోల్ ఫ్రీ నెంబర్ అయినటువంటి 1800123993333 కి కాల్ చేసి మమ్మల్ని సంప్రదించగలరు. ధన్యవాదములు.